హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సింధు దీపు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇట్స్ మీ సింధు దీపు. ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను క్రాన్బెర్రీస్ అండి. ఇవి ఫ్రెష్ క్రాన్బెర్రీస్, నాకు కాస్కోలో దొరికినాయి, నాకు కొన్ని లోకల్ స్టోర్లో కూడా దొరుకుతున్నాయి. ఇప్పుడు సీజన్ కదండి, అందుకని చెప్పి నేను ఒక ప్యాక్ తెచ్చుకున్నాను కాస్కోలో. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయండి. మీరు చూసేయచ్చు. నా వీడియోస్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ఈ ఫ్రెష్ క్రాన్బెర్రీస్ వచ్చినాయి కదండి, ఇవి మనకి మంచి వైటమిన్ సి అన్నీ దొరుకుతాయి, కాకపోతే కొంచెం తాగటం కష్టం, ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ హెల్దీ. ఎవరికైనా కిడ్నీలో స్టోన్స్ ఇట్లా ఉన్నాయి అంటే ఈ క్రాన్బెర్రీ జ్యూస్ తాగండి, మీకు క్యూర్ అవుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఈ క్రాన్బెర్రీస్ని మనం వాష్ చేసుకొని రావాలి. దివాళీ స్వీట్స్ అందరూ చేసుకున్నారా? నా ఛానల్లో కూడా కొన్ని మంచి ఈజీగా ఉండే స్వీట్ రెసిపీస్ ఉన్నాయండి, లైక్ రవ్వ లడ్డు, బాదం లడ్డు, బూందీ లడ్డు, కోకోనట్ లడ్డు. ఇట్లా నా ప్లేలిస్ట్ అంతా నేను కింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ అన్నీ, లేదంటే ప్లేలిస్ట్లో స్వీట్స్ అన్ని చూసినా మీకు అన్నీ వచ్చేస్తాయండి. ఇప్పుడు వీటిని క్రాన్బెర్రీస్ కడుక్కున్నాం కదా, నేను ఈ బ్లెండర్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్లో వేస్తున్నాను. మీకు ఎవరికైనా ఇది రివ్యూ కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, నేను రివ్యూ ఇస్తాను. నేను ఇది రీసెంట్గా పర్చేస్ చేశానండి. ఇప్పుడు మనం క్రాన్బెర్రీస్ వాష్ చేసుకొని పెట్టుకున్నాము. ఈ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్లో అయితే ఇట్లా పైన మనం ఈ క్రాన్బెర్రీస్ ఆర్ ఎనీ ఫ్రూట్స్ ఇట్లా డ్రాప్ చేయాలండి. ఇది జ్యూస్ చాలా కోల్డ్ ప్రెస్ అండి, ఈ జ్యూసర్ అయితే ఈ బ్లెండర్ జ్యూస్ ఎక్స్ట్రాక్టర్, దీంట్లో ఫ్రెష్ జ్యూస్ అయితే చాలా బాగా వస్తుంది. మనకి ఆ పక్కన వేస్ట్ కూడా ఒకటి పిక్చర్ ఇచ్చారు, అది వేస్ట్కి ఇటు పక్కన వచ్చేసరికి మనకి జ్యూసు, మనకి ఇది ఐ థింక్ 27 ounce పిక్చర్ అండి. ఇది కోల్డ్ ప్రెస్ జ్యూసర్, జ్యూస్ అయితే ఎంత బాగా వస్తుందో, లైక్ వెజీ జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూస్ చేసుకోవచ్చు, ఆర్ మన ఆరెంజ్ జ్యూస్ కూడా దీంట్లో వేసుకోవచ్చు అండి. ఎనీ ఫ్రూట్ సీడ్లెస్ అయితే ఏదైనా మనం యూస్ చేసుకోవచ్చు. చూసారా, విత్ ఇన్ సెకండ్స్లోనే మనకి జ్యూస్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మనం జ్యూస్ వచ్చేస్తుంది పిక్చర్లోకి, చాలా బాగుంది. ఎవరికైనా ఈ జ్యూస్ ఈ మన జ్యూస్ ఎక్స్ట్రాక్టర్ రివ్యూ కావాలి అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను రివ్యూ చేస్తానండి. మీరు ఈ క్రాన్బెర్రీస్ అట్లా బాగా పుల్లగా తాగలేము అంటే మీరు ఎనీ ఫ్రూట్ లైక్ ఆరెంజెస్, యాపిల్స్, ఎనీథింగ్ మీరు మిక్స్ చేసుకోవచ్చు అండి. ఇదైతే చాలా బాగుంది. చూసారా, మనకి జ్యూస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ క్రాన్బెర్రీ జ్యూస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.